पटाचेरु पट्टणंलो बीजेपी कार्यालयंलो पटाचेरु असेंबली कन्वीनर कोल्कूरी राजशेखर रेड्डी आध्वर्यंलो टीएसपीएससी पेपर लीकेज निंदितुलपै कठिन चर्यलु तीसुकोवालनि बीजेपी कार्यकर्तल समक्षंलो मीडिया समावेशं निर्वहिंचारु। అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మీడియా సమావేశం నిర్వహించాము। 2014 లో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి వచ్చిన బంగారు తెలంగాణలో నీరు నిదులు నియమకాల కార్యక్రమంతో ముందుకు సాగడం జరిగింది। ఈ 9 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలు ప్రజలంతా గమనిస్తున్నారు। టిఎస్పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అవడంపై విద్యార్థులు కష్టపడి చదివిందంతా ఆవిరైపోయింది। ఈ రోజు తెలంగాణ అంటే విలువ లేకుండా పోయింది। విద్యార్థులు తమ తమ గ్రామాల నుండి వచ్చి కష్టపడి రాత్రనక పగలనక చదువుకొని హాస్టల్లో ఉంటూ సమయానికి తిండి సరిగ్గా దొరకక వారి తల్లిదండ్రులు పొలాలు అమ్ముకొని గుంటలు అమ్ముకొని అప్పులు చేసి మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రోజు పరీక్షలు రాసి మంచి ఉద్యోగాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉందామనుకున్న లోపలే పేపర్ లీకేజ్ విద్యార్థులకు మళ్ళీ అవకాశం వస్తుందా? 30 సంవత్సరాలు మళ్ళీ వెనికిపోయింది। దీనికి బాధ్యత మంత్రి కేటీఆర్ మీదై ఉంటది। ప్రవీణ్ కుమార్ ఎవరు? వీళ్ళ ప్రమేయం లేకుండానే వీరికి ఎవరు సహకారం లేకుండానే పేపర్ లీకేజ్ అవుతుందా? తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు। మన అందరి బాధ్యత కూడా ఉంది। తప్పుదోవ పట్టించిన దోషులను మనం ఖచ్చితంగా అడగాలి। ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో 30 మంది పేర్లు వచ్చాయి। అందులో నేను బుద్ధిమంతుని అని చెప్పుకునే మంత్రి కేటీఆర్ పేరు ఉండడం విశేషకరం। వీరందరిపైన సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పటాన్చెరువు అసెంబ్లీ కన్వీనర్ కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు మురళీధర్ వర్మ, 113వ డివిజన్ ప్రధాన కార్యదర్శి నాగసాని నరేష్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు కొండల్ బాలరాజ్ ముదిరాజ్, ఆనంద్ రెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ పటాన్చెరు డివిజన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరుగుతుంది। ఈ ఒక సమావేశానికి వచ్చేసినటువంటి ప్రెస్ మీడియా సోదరులకు, సోదరిమణులకు, అన్నలకు మరియు నాయకులకు, పటాన్చెరు నియోజకవర్గ కో కన్వీనర్ అన్న సీనన్నకు, ప్రధాన కార్యదర్శి నరేష్ మరియు మా డివిజన్ నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు। అయితే గత కొద్ది రోజులుగా 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు ఏ విధంగా ఉంది। మన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయం పట్ల మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మనం 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం। తెలంగాణ వచ్చింది, వచ్చిన సంతోషమైన తరుణంలో ఈ నీళ్లు నియామకాలు మరియు నిధులు అనే కార్యక్రమంతో ముందుకు పోవడం జరిగింది। ఆ ఒక అంశం మీద మనం పోతూ ఉంటే ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఈ టిఆర్ఎస్ పార్టీ, ఈ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు ప్రజలందరూ కూడా క్లియర్గా గమనిస్తూ ఉన్నారు। ఎంత నీచమైన అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకురు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఆ కుటుంబ సభ్యులు అయితే మొత్తం దోచుకొదిద్దారు। ఇప్పుడు ఈ టిఎస్పిఎస్సి సమస్య వస్తే పేపర్ లీకేజ్, అరే పిల్లలు ఉద్యోగాల కోసమని వాళ్ళ ఊరు వాడని అన్నీ వదిలిపెట్టుకొని ఆడ పొలాలు ఇల్లు అమ్ముకొని రాత్రి పగలు రేయం పగలు కష్టపడుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి, పాపం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి సెంటర్లలో ఆడిడ, భోజనాలకు కూడా కష్టమైతే 5 రూపాయల భోజనాలు తింటూ వారి యొక్క చాలా దారుణమైన పరిస్థితిలో కూడా వాళ్ళందరూ కూడా చదివి మంచిగా కూడా ఎగ్జామ్ పాస్ అవుదామని ఎన్నో భవిష్యత్ ఆశల కోసమని ఆడ ఎగ్జామ్ రాస్తే ఈ దుర్మార్గులు పేపర్ లీకేజ్ చేస్తూ ఉంటారు। ఎట్లా లీకేజ్ అవుతుందండి పేపరు? ఎట్లా లీకేజ్ అవుతుంది? దానికి ఒక టిఎస్పిఎస్కి ఒక చైర్మన్ ఉంటాడు, ఒక సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంకులు ఉన్నటువంటి వాళ్ళు, కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి పేపరు ఎట్లా లీక్ అవుతుంది? అంటే కేవలం అక్కడ ఎవడోడో ప్రవీణ్ కుమార్, ఎవరండి అంటే అతను? ఆ ప్రవీణ్ కుమార్ వచ్చేసి ఎక్కడి నుంచో, ఆంధ్ర రాష్ట్రం నుంచో, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ డెప్యుటేషన్ మీద వస్తాడు, అది ఎట్లా వస్తాడో ఏమో, వచ్చి ఆయన కంప్యూటర్లు ఎట్లా ఉంటుందండి? ఉంటే గింటే ఉంటే చైర్మన్ దగ్గరనో లేకపోతే సెక్రటరీ దగ్గరనో ఉండాలి, కానీ ఇది ఈ రకంగా వీళ్ళు పేపర్ లీకేజ్ అమ్ముకున్నారండి, పేపర్లను చాలా దారుణంగా అమ్ముకున్నారు। మొత్తం తెలంగాణ రేపు భవిష్యత్తునంతా భారతీయ జనతా పార్టీ పటాన్చెరు 113 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బండి సంజయన గారి పిలుపు మేరకు
ఇక్కడ తెలంగాణ సర్వే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ విషయంలో పత్రికా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్ర మంత్రి ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటి రామారావుకు సంబంధం ఉన్నట్లుగా ఈ పేపర్ లీకేజీలో ఈ పేపర్ లీకేజీతో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించే పనిలో భాగంగా వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి సామాన్యులైనటువంటి నిరుద్యోగులు అంటే విద్యార్థులు ఎవరైతే చాలీ చాలని బతుకులు ఉన్న వాళ్ళు డిగ్రీలు చదివి పీజీలు చదివి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవాలి టీఎస్పిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేసే విధంగా వాళ్ళు పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోచింగ్ సెంటర్ల పేర్లతో ఫీజులు అనేక రకాల ఫీజులు అంటే అప్పులు చేసి ఇల్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళంతా కూడా ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లకు ప్రిపేర్ అయ్యి వాళ్ళంతా ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో టీఎస్పిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ పెట్టేసి ఆ ఎగ్జామ్ యొక్క పేపర్ను లీకేజ్ చేసి అంటే వాళ్ళకు సన్నిహితంగా ఉన్నటువంటి దొరలకు మాత్రమే లీకేజ్ చేసి ఆ పేపర్ను టోటల్గా మాయా అంటే మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొచ్చి అంటే ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ వీలయానికి క్రియేట్ చేసేసి వీళ్ళు మాత్రమే ఉద్యోగానికి అర్హులు అని చెప్పేసి మిగతా వారందరూ కూడా అనర్హులుగా ప్రకటించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. ఈ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కారణంగా అనేక మంది పాపం కష్టపడి చదివి వాళ్ళంతా ఉద్యోగం సాధించుకోవాలనుకున్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా అతన్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఈ పేపర్ ద్వారా ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 100,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేపర్ లీకేజీలో ఏవైతే కోణాలు ఏ రకంగా అయితే మోసపూరిత ఆలోచనలతో పేపర్ని లీకేజ్ చేయడం జరిగిందో వారందరి పైన కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, భూకబ్జాలు ఇవన్నీ చూస్తుండగానే ఇందులో టీఎస్పిఎస్సి లీకేజ్, ఈ లీకేజీలో ఎవరున్నారంటే ప్రస్తుతానికి 30 మంది పేర్లు బయటికి రావడం జరిగింది. దీంట్లో మన నేను చాలా బుద్ధిమంతునని చెప్పుకునే మన కేటీఆర్ గారి పేరు కూడా వస్తుంది. తక్షణమే అతన్ని బర్తరఫ్ చేయాలి. అట్లాగే సిట్ విచారణ నోటీసులు బండి సంజయ్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకెందుకు ఎవరైతే చేస్తున్నారని అంటున్నారో వారికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారికి ఎందుకు ఇవ్వరు? అంతేకాకుండా తెలంగాణ ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాల పేరు మీద మనము ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన మా వల్లనే అనే ఈ ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాల మాకు బాగుపడతాయని చెప్పి ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు లబ్ధి చేరే విధంగా వాళ్ళ దురుద్దేశంతో ఈరోజు ఆ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే అలాంటి వారిని జైల్లో వేసి ఉరితీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో జరగని అవినీతి లేదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి అనుకునే పరిస్థితి లేదు. ఇది రజాకారులను మనం చూడలేము. రజాకారుల కంటే ఘోరమైన ప్రభుత్వం ఉంది. తక్షణమే కేటీఆర్ను బర్తరఫ్ చేయాలి. వారికి ఆ బాధితులకు 100,000 రూపాయలు పరిహారం కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.